తుంగభద్ర పరవళ్లు తొక్కుతోంది. నిన్న మొన్నటి దాకా వెలవెలబోయిన ప్రాజెక్టుకు ఒక్కసారిగా వరద పెరిగింది. కర్ణాటకలో కుండపోత వర్షాలు కురవడంతో తుంగభద్ర డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. హోస్పేట్ దగ్గర తుంగభద్ర ప్రాజెక్టు 33 గేట్లు ఎత్తి 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 2.12 లక్షల ఇన్ఫ్లో ఉండగా అదే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 100 టీఎంసీల నీటి నిల్వకు ప్రస్తుతం 89.4 టీఎంసీల నీరు ఉంది. తుంగభద్ర డ్యాంను దాటుకుని వరద పోటెత్తుతోంది. దీంతో కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో పంట పొలాల్లో నీరు చేరి రైతులకు భారీగా నష్టం వాటిల్లింది. తుంగభద్ర నదుల్లో వరద ఉధృతి కొనసాగుతుండడంతో కర్నూలు జిల్లా అధికారులు అలర్ట్ అయ్యారు. పరివాహక ప్రాంతాల్లో నేడు రేపు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. కౌతాళం, కోసిగి, మంత్రాలయం, నందవరం, సీబెలగల్, కర్నూలు, నందిగొట్కూరు, పగిడ్యాల, కొత్తపల్లి మండలాల్లోని స్కూళ్లకు సెలవు ఇచ్చారు. అటు జూరాల ప్రాజెక్టు ద్వారా వరద నీరు ఎక్కువగా రావడంతో గద్వాల నియోజకవర్గంలోనూ పలు గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. 100ల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.